జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది, చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్ లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా, అందులో సబీనా పోసాను. సబీనానా? మీకు ఇష్టమని సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో సార్, నమస్తే, నేను రాజన్ సార్. చెప్పు. అదే మ్యూజిక్ తిట్టుకుందని చెప్పాను కదా సార్, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి. ఇక్కడ మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్, వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది, వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే. రాడు, ఏనాడు టానిక్ రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సారీ సార్, కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి, పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ, మీరు అనుకున్నదే రానివ్వండి, 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 రానివ్వండి. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఒకటి ఉంది, పట్రా.